हाय फ्रेंड्स, नेनु मिश्री इवाळ मीतो शेर चेसे रेसीपी एंटंटे जामकाय पच्चडी। जामकायलो सी विटामिन एक्कुवगा उंटुंदी। दीनी लंच तो पाटु तीसुकुंटे चाला हेल्दी अंडी। इंदुलो एंटीऑक्सिडेंट्स पुष्कलंगा उंटाई। मरी जामकायनी तिनलेनि वाळ्ळु उंटारु कदा, पळ्ळु लेनि वाळ्ळु, चिन्न पिल्ललु, अलांटि वाळ्ळ कोसम इला पच्चडी चेसि पेट्टंडी। चाला टेस्टीगा उंटुंदी। मुंदुगा जामकायनी इला क्यूब्स लागा कट चेसुकुंदाम। दीनिकि तिरुगुमूत एंटंटे ముందుగా ఆయిల్ వేడి చేసుకుని ఇందులో ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి। పచ్చిమిర్చి రంగు మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులో ఒక కట్ట కొత్తిమీర వేసుకుని కలుపుకుందాం। ఇప్పుడు ఇదే నూనెలో జామకాయ ముక్కల్ని మగ్గించుకుందాం। కొద్దిగా ఉప్పు పసుపు వేసుకుని జామకాయ ముక్కల్ని మూత పెట్టి మగ్గించుకోవాలి। ఇందులోనే కొద్దిగా కరివేపాకు, ఒక నిమ్మకాయ సైజు చింతపండు వేసుకుని మగ్గించుకోవాలి। ఇలా మగ్గిన జామకాయ ముక్కల్ని తీసుకొని చల్లార్చుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇందులో పచ్చి వెల్లుల్లి ఒకటి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకోవడమే। దీన్ని బరకగా గ్రైండ్ చేయకండి, మెత్తగా పేస్ట్ చేయాలి, లేకపోతే ఇందులో ఉన్న గింజలు పంటికి తగిలి టేస్ట్ అంతగా బాగోదు। మీకు ఇష్టమైతే ఈ పచ్చడికి పోపు పెట్టుకోండి। ఈసారి జామకాయలు తెచ్చినప్పుడు ఇలా ఒకసారి పచ్చడి చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది। ఇంట్లో అందరూ మెచ్చుకుంటారు, ఇది ఏం పచ్చడి అని ఎవ్వరూ కనిపెట్టలేరు। మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి। మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం శ్రీ క్రియేటివ్ ఎడ్జ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।